వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి విజయమ్మ రాజీనామా చేశారు. తెలంగాణలో శర్మిల ఒంటరిగా పోరాటం చేస్తోందని, ఆమెకు అండగా నిలబడాల్సిన అవసరం ఉందని చెప్పారు. అందుకే వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. సంతకంతో మరి రాజీనామా లెక్క అనిరా అని సోషల్ మీడియాలో జగన్ బాబుకు వ్యతిరేకంగా రిలీజ్ చేశారు. ఎంత పిచ్చి రాతలంటే, ఎంత జుగుప్సాకరమైన రాతలంటే అవి అవి వాళ్ళకి ఏం అర్థమవుతుందో నాకు తెలియదు. వాళ్ళ దిగుజారుడుతనం కనిపిస్తూ ఉంది, వాళ్ళ కుట్రదారం కనిపిస్తూ ఉంది. ఏం నాకైతే నిజంగా ఆ లెటర్ చూసినప్పుడైతే నిజంగా నాకు ఎంత బాధ వేసిందంటే అంత బాధ వేసింది. ఈ నాయకులకు కానీ, ఈ రాసే వాళ్ళకు కానీ, ఈ కుటుంబం పట్లనే కాదు, ఎవరి కుటుంబమైనా తల్లి లేదు, చెల్లి లేదు, ఇక ఆడవాళ్ళు లేదు, ఈ మగవాళ్ళు లేదు, రకరకాల నిందలు, రకరకాల వినకూడని చేయకూడని మరి మాటలు మాట్లాడడం, మరి నేను రాయని నేను చెయ్యని సంతకాన్ని ఎలా రిలీజ్ చేస్తారని కూడా అడుగుతా ఉన్నా నేను. ఇలాంటి వాటికి తావు ఇవ్వకుండా ఉండడం కోసం కూడా మరి ఈ పార్టీ నుంచి నేను తప్పుకోవాలని అనుకుంటా ఉన్నా. శర్మిలమ్మ అక్కడ ఒంటరి పోరాటం చేస్తూ ఉంది, ఆమెకు నేను అండగా ఉండాల్సిన అవసరం ఉంది. రాజశేఖర రెడ్డి భార్యగా, ఆమె తల్లిగా ఆమెకు నిలబడాల్సిన అవసరం ఉందని నా మనస్సాక్షి చెప్తుంది. ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు నా కొడుకుతో ఉన్నా, సంతోషంలో ఉన్నప్పుడు నా కొడుకుతో ఉంటే అక్కడ కూడా నా రక్తం పంచుకున్న బిడ్డ నేను అన్యాయం చేసిందా నైతానేమో అని నా మనస్సాక్షికి నాకు నచ్చడం లేదు. కాబట్టి రెండు విధాల మరి ఎవరికి వివాదాస్పదం, నా ఉనికి ఎవరికి వివాదాస్పదం కాకుండా, అభ్యంతర కారణం కాకుండా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నానని కూడా సవినయంగా మీకందరికీ చెప్తా ఉన్నా. ఇందుకు నన్ను క్షమించమని కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. నేను రాయని నేను చెయ్యని సంతకంతో మరి రాజీనామా లెక్క అనిరా అని సోషల్ మీడియాలో జగన్ బాబుకు వ్యతిరేకంగా రిలీజ్ చేశారు. ఎంత పిచ్చి రాతలంటే, ఎంత జుగుప్సాకరమైన రాతలంటే అవి వాళ్ళకి ఏం అర్థమవుతుందో నాకు తెలియదు. వాళ్ళ దిగుజారుడుతనం కనిపిస్తూ ఉంది, వాళ్ళ కుట్రదారం కనిపిస్తూ ఉంది. ఏం నాకైతే నిజంగా ఆ లెటర్ చూసినప్పుడైతే నిజంగా నాకు ఎంత బాధ వేసిందంటే అంత బాధ వేసింది. ఈ నాయకులకు కానీ, ఈ రాసే వాళ్ళకు కానీ, ఈ కుటుంబం పట్లనే కాదు, ఎవరి కుటుంబమైనా తల్లి లేదు, చెల్లి లేదు, ఇక ఆడవాళ్ళు లేదు, ఈ మగవాళ్ళు లేదు, రకరకాల నిందలు, రకరకాల వినకూడని చేయకూడని మరి మాటలు మాట్లాడడం, మరి నేను రాయని నేను చెయ్యని సంతకాన్ని ఎలా రిలీజ్ చేస్తారని కూడా అడుగుతా ఉన్నా నేను. ఇలాంటి వాటికి తావు ఇవ్వకుండా ఉండడం కోసం కూడా మరి ఈ పార్టీ నుంచి నేను తప్పుకోవాలని అనుకుంటా ఉన్నా. శర్మిలమ్మ అక్కడ ఒంటరి పోరాటం చేస్తూ ఉంది, ఆమెకు నేను అండగా ఉండాల్సిన అవసరం ఉంది. రాజశేఖర రెడ్డి భార్యగా, ఆమె తల్లిగా ఆమెకు నిలబడాల్సిన అవసరం ఉందని నా మనస్సాక్షి చెప్తుంది. ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు నా కొడుకుతో ఉన్నా, సంతోషంలో ఉన్నప్పుడు నా కొడుకుతో ఉంటే అక్కడ కూడా నా రక్తం పంచుకున్న బిడ్డ నేను అన్యాయం చేసిందా నైతానేమో అని నా మనస్సాక్షికి నాకు నచ్చడం లేదు. కాబట్టి రెండు విధాల మరి ఎవరికి వివాదాస్పదం, నా ఉనికి ఎవరికి వివాదాస్పదం కాకుండా, అభ్యంతర కారణం కాకుండా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నానని కూడా సవినయంగా మీకందరికీ చెప్తా ఉన్నా. ఇందుకు నన్ను క్షమించమని కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా.